ఏంటయ్యా అడుగుతున్నావు? తాతయ్య, అది పెట్టు ఒకటి మిస్ అయింది, దాన్ని వెతుకుతున్నా. పెట్టే కదా, అది నా బీరువాలో ఉంది. బీరువాలో వెళ్ళు, వెళ్ళి తీసుకో. సరే అండి. ఆగు బాబు, పెట్టి నిన్న డబ్బులున్నాయి, ఇంత అజాగ్రత్తగా పెట్టావు, వెళ్ళి బ్యాంక్లో వెయ్యి. అలాగే. రే సింహ, సింహ ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఈ కూరగాయలతో ఆటలు చాలించి వెళ్ళి ఏదైనా పనుందేమో, త్వరగా వెళ్ళి చేయ్యా. బాబు, అయ్యా అమ్మ రూమ్లో లేదే. అదా బాబు, అమ్మకి కొంచెం విశాలంగా ఉంటుందని ఆ ద్వారా అమ్మని లేక్ దాకా తీసుకెళ్ళాళ్లే. వీడు బయటికి తీసుకెళ్ళాడా? తోడేలుడు ఆవును వెతుకుని దూడెళ్తుంది, వాళ్ళిద్దరిని మన సింహం చంపుతాడంట. మమ్మీ డోంట్ వరీ, మీరు ఎప్పుడు ఆ రూమ్ లోపలే కూర్చున్నారా? ఒక మార్పు కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను. మమ్మీ ఒక చిన్న డౌట్, అదెలా కళ్ళ రెప్పలు కొట్టకుండా చూస్తున్నారు? భయమేస్తుంది. నువ్వు అడిగిన డబ్బు. వెయిట్ వెయిట్ కమింగ్. వచ్చింది వచ్చింది, డబ్బు వచ్చేసింది. వన్ అండ్ టూ అండ్ పెట్టె హ్యాస్ కమ్ అండ్ పెట్టె హ్యాస్ కమ్. మమ్మీ పెట్టె వచ్చేసింది. న్యాయంగా అడిగితే ఇవ్వరు. పెట్టెలు క్యాష్ ఉందా? ఉంటుందే, చూపించు. ఇదిగోరా తీసుకో. లక్ష్మి నల్ల కింద పారేయొద్దు. సారీ లక్ష్మి మేడం. సెంటిమెంట్ గురించి నీకేం తెలుసురా? రక్త సంబంధాలతో కలిసి బతికుంటేనే కదరా నీకు తెలిసేది. నరకటం చంపటం అనే ఫ్లాట్ పాలాల మీద బతికిన వాడివే కదరా నువ్వు. ప్రాణాలకి విలువ కడుతున్నావా? నీ కన్న తల్లికి విలువ కడతావరా? ఈ డబ్బు పెట్టుకుని ఏం చేస్తావరా? నువ్వు నవ్వితే నవ్వుతుందా, ఏడుస్తే ఏడుస్తుందారా? అవతల వాడిని భయపెట్టి సంపాదిస్తున్నా చూడు, నువ్వు ప్రశాంతంగా ఉండవురా. కానీ ఈవిడ మంచిదిరా, ఎప్పుడూ నెమ్మదిగా ఉంటుంది. ఓకే. ఏంటి వెయిట్ కొంచెం తక్కువన్నట్టుందే. పర్లేదు, కొంచెం కమిషన్ తీసుకుని ఉంటావు. ఓకే బ్రదర్, నువ్వు చాలా టీవీ సీరియల్ చూస్తావా? చాలా పంచ డైలాగులు డబ్బా డబ్బా కొడుతున్నావు. ఓకే బాస్. మమ్మీ బాయ్, దీనికోసమే వచ్చాను, వెళ్తున్నా, జాగ్రత్త. ఓకే. రై, నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదే. నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను, అందులో కొంచెం న్యాయం ఉనింది అనిపించింది. ఇప్పుడు నీకు ఈ అమ్మగారికి ఎటువంటి సంబంధం లేదు, కానీ నువ్వు ఆమెని కాపాడాలనుకుంటున్నావు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా నేను మంచోళ్ళగా మారాలనుకుంటున్నావు. అంతేకాదు, నేను ఇక్కడికి వచ్చాక నాకు అమ్మ అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో కొంచెం అర్థమైంది, బాగా అనిపించింది. సరే కొంచెం అనుభవిద్దాం అనుకున్నాను. నేను ఒకటి డిసైడ్ చేశాను బ్రదర్, ఈ కట్టెలన్నీ కొన్ని రోజులకు మూట కట్టిపడేసి ఇక్కడే మనిషిలా ఉందామనుకుంటున్నాను. సపోజ్ సగంలోనే నేను ఎస్కేప్ అయిపోయాను అనుకో, నన్ను ఇక్కడికి పంపించారే ఇద్దరు, వాళ్ళిద్దరు వేరే ఎవరినైనా సెట్ చేసి మీ ఇద్దరిని మర్డర్ చేయడానికి ట్రై చేస్తే దానికి నేను ఇక్కడ ఉండేది బెటర్ కదా. నువ్వు ఇంత త్వరగా మారతావని అనుకోలేదురా. నేను కూడా. సరే నిన్ను కొంచెం తిట్టాను. కొంచెం కాదు, చాలా. పర్లేదు. అవును, నిన్ను చంపడానికి తీసుకొచ్చారు కదా, వాళ్ళని ఎలా డీల్ చేస్తావు? ఇది ఒక పెద్ద విషయం బ్రదర్. కొన్ని రోజులకు జాలిగా మీ ఇద్దరిని మర్డర్ చేసేటట్టు నటించుతాను. సపోజ్ అది వాళ్ళిద్దరికి తెలిసిపోయిందంటే వాళ్ళని వేసేస్తాను. యు డోంట్ వరీ, లీవ్ ఇట్ టు మీ. తర్వాత ఇంకొక విషయం బ్రదర్, ఈ అమ్మగారు నేను జాలిగా బోటింగ్ వెళ్ళాము, అప్పుడు నేను ఆమె కళ్ళు చూశాను. అందులో ఏదో ఒక పవర్ అది, అలాగే మనసుని చాలా టచ్ చేసేసింది. అది ఏంటో నేను వస్తాను బ్రదర్. అమ్మా, ఇక మీద మీకు ఒక కొడుకు కాదు, ఇద్దరు కొడుకులు. సెందల్, మీరి మమ్మీ చాబి దేది క్యా? అందరే లేరో. ఏ
ఎక్కడ చూడు, ఇదేంటి కాలు? ఇది తీసి అక్కడ పెట్టు. నువ్వు పడుకో. నాకు ఏదోలా ఉంది, నాకు చలి పుడుతుంది. నీకు చలిగా ఉంటే నేనే దొరికాను నీకు. తప్పగా దుర్మార్గులారా, ఎలా నిద్రపోతున్నారు కుంభకర్ణు లాగా? అరవకుండా ఎంజాయ్ చేయండి. ఎంత మాట సరేలే ఉండని, పాపం పరిద్దాం. సింహం, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అనుమానం రాలేదుగా. మనం ఇద్దరం లవర్స్ లాగా ఇలా సీక్రెట్ గా కలుసుకుంటుంటేనే అందరికి సందేహం వస్తుంది. డాడీ, మమ్మీ, డాడీ, మమ్మీ. ఈ గొంతు నేను ఎక్కడో విన్నట్టుంది. నువ్వు కూడా విన్నావా? మూడు నిమిషం ఇంకే ఉక్కారంగా నాపై పాతటి వరా. మమ్మీ, తాతయ్య, చిన్నాన్న, అందరూ ఏమైపోయారు? కుట్టి ఇవిడే ఎలాగా? మిమ్మల్ని పూర్తిగా డామేజ్ చేయడానికి ఒక డైనోసార్ వచ్చింది. ఎక్కడికి? అక్కడ చూడు తాతయ్య, అదిగో అమ్మాయి. అది హైదరాబాద్ లోనే నా ఇంటర్వ్యూ తీసింది. నాతో కలిసి పాట కూడా పాడింది. నేనేం చేయాలి ఇప్పుడు? అయ్యో, ఇది మన రత్నం గారి కూతురయ్యా. ఆయన కూతురా? నేను సింహం అని దానికి తెలుసు. అదేం లేదమ్మా, నీకు అబ్బాయిని చూసావు. అబ్బాయా? నాకా? ఇలా చూడాబి, పిల్లడెవరో కాదు, మీ నాన్న ఫ్రెండ్ కొడుకే. అమెరికాలో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఏమంటున్నారు మీరు? మా అందరికి అబ్బాయి చాలా నచ్చాడు. నాన్నకి తాతకి ఈ విషయం తెలుసా? నువ్వు అబ్బాయిని ఒకసారి చూడు, తాతయ్యని మావిని మేము ఒప్పిస్తాం. సరే సరే, ఆ తింగరొడ్ని రమ్మని చెప్పండి. అయ్యో, అందరూ ఒకటిగా కలిసి వస్తున్నారు. నేను ఊహించలేను, మోసంగా ఉంది. హాయ్ అమ్మి, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. నాకు అబ్బాయిని చూసారంట. అలాగా? చూపించమని చెప్పండి. అరే నువ్వు, అరే సింహం. ఏమంటున్నారు? ఎవరా సింహం? అమ్మా, తనెవరో తెలుసా? హైదరాబాద్ లో పెద్ద రౌడీ. ఏమిటి రౌడీ, అది ఇది అంటావు? నిన్ను చేసుకోబోయేది ఈ అబ్బాయిని. ఏంటి, మీరు సింహం కాదా? ఇలాగే హైదరాబాద్ లో మిమ్మల్ని చూసామని అమెరికాలో అందరూ నన్ను సింహం అంటారు. బట్ యు సీ, మీరు అనుకునే సింహం నేను కాదు. కరెక్ట్ లేడీస్, వాడు నా తమ్ముడు. నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. హిస్ లైయింగ్ టు ఎవరీవన్. డోంట్ బిలీవ్ హిమ్, హిస్ ట్రైయింగ్ టు చీట్ అస్. దేన్ని నమ్మనట్లో? ఆ రోజు ఆ సింగ్ పెళ్ళింట్లో మీతో నేను డాన్స్ చేయలేదా? కాదు అబి, నేను చెప్పేది విను. అవును, వాడు నా స్నేహితుడు కొడుకు. హోటల్ కట్టడానికి మన ఊరు వచ్చాడు. నేనే మన ఇంట్లో ఉండడానికి తీసుకొచ్చాను. ఏంటయ్యా? ప్లీజ్ అందరు మీ నోర్లు కొంచెం మోయండి. సైలెన్స్ ప్లీజ్. ఆమె పాపం కన్ఫ్యూషన్ లో ఉంది. అది క్లియర్ చేయడం మన బాధ్యత కదా. ఎలా జరిగిందని నన్ను అడగకండి. కానీ అప్పుడు నాకు 8 వయసు ఉంటుంది. నా తమ్ముడికి వయసు అప్పుడు 5. మా చెవిటి నాన్న హింస భరించలేకుండా మా అమ్మ ఉన్న డబ్బులన్నీ తీసుకుని వేరెవరితోనో పారిపోయింది. ఇది భరించలేని మా నాన్న మా ఇద్దరిని అమెరికా తీసుకెళ్దామని ప్లాన్ చేశారు. సరేనే, మేమందరం, నేనప్పుడు ఇంతే ఉండే. బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్లో చెన్నైకి వెళ్ళాము. చెన్నై స్టేషన్లో గుండుగా ఉండే ఒక అమ్మ బండి లెక్కింది. ఆమె పెట్ట నుండి ఇన్ని మిరపకాయలు బజ్జీలు తెచ్చింది. ఆ మిరపకాయ బజ్జీలు తిని ఆ గుండా మీకు బాగా ఎక్కిళ్ళొచ్చాయి. పాపం నీళ్ళే లేవు. ఎవడే ఆవిడే నోకును, నీళ్ళే లేవు. మనసు వింటుందా? నేను నా తమ్ముడు వెంటనే దిగి గుడుగుడుమని పరిగెత్తి ఇంత పెద్ద జగ్గులో నీళ్లు తీసుకుని వచ్చాము. అవే మిరపకాయల బజ్జీలు తిన్న ఇంజిన్ డ్రైవర్ కడుపు నొప్పిని ట్రైన్ లాగేశాడు. నేను గుడుగుడుమని పరిగెత్తి వేగంగా బండిలోకి ఎక్కాను. ఆ అమ్మకు నీళ్ళుచని ఎక్కి లాగిపోయాయి. తిరిగి చూస్తే తమ్ముడు లేడు. అయ్యో, తమ్ముడు ఎక్కడ? తంబి ఎంగ? తమ్ముడు ఎవడేనే నేను నోకి దూరం నుంచి తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా
అన్నా అన్నా అంటూ పరిగెత్తుకుంటొచ్చాడు. నేను తమ్ముడు తమ్ముడు అని అన్నాను, కానీ ట్రైన్ ఆగలేదు, వెళ్ళిపోయింది. అయ్యో పాపం, తమ్ముడు కనపడలేదు ఒక సంవత్సరం. పాపం కదా నా తమ్ముడు, మమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాతే మాకు అంతా తెలిసింది, వాడు చెన్నైలో ఒక పెద్ద రౌడీ అయిపోయాడని. ఆహా, నా తమ్ముడు దొరికేశాడనే సంతోషంలో అప్పుడప్పుడు వాడితో పీపీ నంబర్లో మాట్లాడతాము. నా తమ్ముడు ఎంత పెద్ద రౌడీ అయినా కానీ వాడిని చూసి ఎవరు భయపడారంట. డబ్బుల కోసం చాలా కష్టపడ్డాడు, ఏ కంజూస్ వాడివ్వడు. నేనే అప్పుడప్పుడు కొంచెం పంపించాను. కొన్ని రోజులయ్యాయి, ఫోన్ రావడం ఆగిపోయింది. నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, మేము వెతకని చోటు లేదు. అమెరికన్ ఎఫ్బీఐకి చెప్పాము, వాళ్ళు ఇండియన్ సిబిఐకి చెప్పారంట, కానీ చివరికి కృష్ణానగర్ కానిస్టేబుల్ వాడు దొరకలేడన్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతే నాకు తెలిసింది వాడు హైదరాబాద్లోనే ఉన్నాడని. ఆహా, ఈ విషయం మాత్రం నా చెవిటి నాన్నకి తెలిస్తే సంతోషంలో ప్రాణం వదిలేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైనా మీకు తెలిసిందా నేను వాడు కాదని? సో ఐ విల్ గో ఫోన్ మై డాడీ టెల్లింగ్ బ్రదర్ ఇన్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండే. చంపేశాడు. అమ్మా, వాడు ఇంత చెప్పినా నమ్మకపోతే ఎలాగా? అరే దొరా, వస్తున్నా. దొరే చెప్పినా నిషాద్ కదా విన్నారు కదా, ఐదు చుట్లు సీరియల్ చూసినట్టు నేను కూడా వీరిని ముందు సందేహించాను. వీరు వారు కాదే,